నాన్న కీర్తి శేషులు ఆత్మకూరు రమణయ్య గారి దివ్య స్మృతికి అంకితమిస్తూ కలం వినిపించిన కవి హృదయం కవిత్వం వికలకూజితం ఆత్మకూరు రామకృష్ణ గ్రంథ శీర్షికలోనే నవ్యత ఉంది. వికలకూజితం అనే గ్రంథనామం అభినవ ప్రయోగం, కోకిలది కల కూజితం, దానికి విరుద్ధమైనది వికలకూజితం. డాక్టర్ సి నారాయణ రెడ్డి రంగులలో కుంచె కదిలించి చిత్రం చేసి మనకు చూపిన కళాకారుడు, మాటలు పేర్చి గుండెల్ని పిండి మన కళ్ళలో నీళ్లు చెప్పరించేలా బాధా తరంగాలను వ్యక్తీకరించిన కవి. నేటి ఆర్థిక సామాజిక రాజకీయ వాస్తవాలను విశ్లేషిస్తూ మాటల అస్త్రాలను ఎక్కుపెట్టి వికల కూజితాలను మనకు అందించాడు ఆత్మకూరు రామకృష్ణ. డాక్టర్ వివి రామారావు మౌలికంగా రామకృష్ణ ఒక కవిలే పిట్ట. పిట్ట స్వభావం కూజితం. అది కలస్వరమైన కావచ్చు, వికలస్వరమైన కావచ్చు. అలాగే పిట్ట ఎప్పుడు పూజితం. 44 కవితల్ని కవిలే కట్టగా చేసి ముద్రించిన కవితా సంపుటి ఈ వికల కూజితం. మాకినేడి సూర్య భాస్కర్ మనిషి కన్న కళల్ని కళలు చేసి జీవితాన్ని విధ్వంసం చేయబోతున్న మృత్యువు ముందు తడబడే మడిసి కలవరానికి కవిత్వం ఒక వరం, ఒక మందు, ఒక సేద. అటువంటి కవిత్వాన్ని వికలకూజితంలో అందించి సఫలీకృతులయ్యారు రామకృష్ణ. సోములూరి రాజేంద్ర ప్రసాద్ సమస్యలపై స్పందించగల హృదయం, సామాజిక స్పృహ, పరహిత భావం, నైతిక విలువలతో కూడిన ప్రబోధాత్మకమైన సాహిత్యం, ఇవి పుష్కలంగా ఉన్న కవితల సంపుటే ఆత్మకూరు రామకృష్ణ విరచిత వికల కూజితం. డాక్టర్ ఓసల రజనీ గంగాధర్ సాహిత్యం సమకాలీన సామాజిక దర్పణం అనే సార్వత్రిక సత్యాన్ని ఆత్మకూరు రామకృష్ణ గారి వికలకూజితం అనే కవితా సంకలనం మరోమారు రుజువు చేసింది. బిఎంపి సింగ్ వికలకూజితం కవితా క్రమం కన్నీటి ఉప్పెన కష్టాల కష్టాలు అవినీతంటే తంటే లేదంటే లేదు మార్పు రాదా అమాయకు ఆకాశ ఆపతరమా మట్టి మనిషి అనాథలు కావరావరదా చేదు బ్రతుకులు అక్షర బీజం నిలకడలేని యాత్ర జల్పు దాసోహం కరువు తేమలు అమ్మా అది దైవమా చెలుక ఎగిరిపో చెరిపై హద్దులు చేతనైతే నా సుఖమే కోరుతోంది గరిక నవ్వు కవి నెరుగని కవిత్వం సైనికుడు పెద్దల మాట నేలకు దూరమైన రైతు ఈ వన పదం కళ ఓ కళాశాల ఆ పరిచితుణ్ణి విదేశీ విపణిలో స్వదేశీ రైతు ఊరికి నొప్పుల కాలం భాషా బంధం పిచ్చుకపైన బ్రహ్మాస్త్రం ప్రగతికి ఎదురేది నిజ దర్శనం తేలిన గుండె జాడలు వలస జీవులు నిన్నెరుగరో నిలవని పసి ప్రాణం దుర్బుద్ధి మనిషి ఒంటరి ధన స్వామ్యం బంధమా బంధించుమా వీడు అర్థం కాడు చెప్పి రాని కష్టానికి మాటే మంత్రం. అసంఖ్యాకుడు అల్పసంఖ్యాకుడు కవితలు 44 వికల కూజితం కలం వినిపించిన కవి హృదయం ఆత్మకూరు రామకృష్ణ కవిత్వం ప్రథమ ముద్రణ 2016.
సాహితీవాణి కాళోజీ లిటరీ అవార్డు గ్రహీత ప్రపంచ డివిడి గాన ప్రవీణ కవితా చైతన్య అభినవ శ్రీ శ్రీ సాహితీ బంధు కవితా జ్వాల శ్రీ కాట్రగడ్డ కంఠస్వరంలో ఆత్మకోరు రామకృష్ణ కవిత్వం వికల పూజితం రచనలు వినండి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి ఎంఏ పిహెచ్డి ఢిల్లీ, అధ్యక్షులు ఆంధ్ర సారస్వత పరిషత్ తెలక్ రోడ్ హైదరాబాద్ అభినందన్. ఆత్మకూరు రామకృష్ణ గారు రచించిన ఈ వికల పూజితం అనే కవితా సంపుటిలోని కవితలన్నీ అతని రచనా పరిణతికి పతాకలుగా కనిపిస్తున్నాయి. గ్రంథ శీర్షికలోనే నవ్యత ఉంది. వికల పూజితం అనే గ్రంథనామం అభినవ ప్రయోగం, కోకిలది కల కూజితం, దానికి విరుద్ధమైనది వికల కూజితం. మట్టి మనిషి అనే శీర్షికతో రాసిన కవితలో మానవ జీవితంలో మట్టికున్న విలువను హృదయ స్పందకంగా అభివర్ణించినాడు రామకృష్ణ. చేదు బ్రతుకులు, ఎలక ఎగిరిపో, దుర్బుద్ధి, ధన స్వామ్యం మొదలైన కవితలు సుదీర్ఘ వ్యాఖ్యానానికి అర్హత కలిగినట్టు. కవిగానే కాక చిత్రకారుడుగా సాహితీ కళా రంగాలలో తన స్థానాన్ని పదిలపరుచుకున్న శ్రీ ఆత్మగురు రామకృష్ణకు నా హార్దికాభినందన. హైదరాబాద్, డేటెడ్ 1 ఆగస్ట్ 2015.